చిలుప్చేడ్ మండలంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ పర్యటించారు. మొదట మండల కేంద్రమైన చిలుప్చేడ్లో కార్యకర్తలతో కలిసి ప్రధాని మోడీ ఫోటోకు పాలాభిషేకం చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మురళీ యాదవ్ మాట్లాడుతూ, ఎంతో ప్రలోభాలకు గురిచేస్తూ బెదిరింపులకు గురిచేసిన మండలం నుండి బహిరంగ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ వస్తే మనందరికీ స్వాతంత్రం వస్తుందనుకున్నారు, కానీ రాష్ట్రంలో దొరల పాలన, గడీల పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలో వేల కోట్ల అవినీతి చేస్తోందన్నారు. నిరంకుశ పాలన వల్లనే ఈరోజు గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత పెరిగిందన్నారు. ఈరోజు మునుగోడులో ఒక బూత్కి ఒక ఎమ్మెల్యేని పెట్టి, ప్రతి మండలంలో మంత్రులను పెట్టి, ఎమ్మెల్యేలతో మంత్రులతో మందు పోసి ఓటు అడిగేంతగా దిగజారిందని టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందన్నారు. ఇన్ని రోజులు మునుగోడు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రికి కానీ గుర్తుకు రాలేదు, కానీ ఈరోజు ఉన్న అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు మునుగోడులోనే ఉన్నారన్నారు. ఈరోజు తెలంగాణను తాగుబోతు తెలంగాణగా మార్చాలన్నారు. యువత అంతా మేల్కొని గడీల పాలనను అంతం చేయాలన్నారు. అనంతరం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ముకుంద సంతోష్ భార్య నవనీత ఇటీవల మరణించడంతో చండూరు గ్రామంలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు దశరథ, బీజేపీ నాయకులు సత్యనారాయణ గౌడ్, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, కిషన్, ఆగ్నమర్రి మాజీ సర్పంచ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న ఆదివారం రోజు 9వ తేదీ నాడు నర్సాపూర్లో జరిగిన బహిరంగ సభకి కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, గౌరవ శాసనసభ్యులు ఈటెల రాయందర్ గారు, రఘునందన్ అన్న గారు, అలాగే పార్టీ ప్రముఖులందరూ కూడా వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చారు. యువకులు, ముఖ్యంగా చిలుపుచేడు మండల యువకులు, మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తే ఎన్నో ప్రలోభాలు పెట్టి, రకరకాల ఇబ్బందులు పెట్టి, గ్రామాలలో సర్పంచులకు డబ్బులు ఇచ్చి ఎన్నో ప్రయత్నాలు కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు యువత అనుకుంటే ఏదన్నా చేయగలరు, ఎందుకంటే 8.5 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ గడీల దురల పాలన, నిరంకుశ పాలనకి నిదర్శనంగానే ఇవాళ గ్రామాలలో వ్యతిరేకత వచ్చింది. ఒక్కసారి తెలంగాణ ఉద్యమం కోసం బీజేపీ కార్యకర్తలు కానీ, సకల జనుల సమ్మె కానీ మొత్తం రోడ్ల మీదకి వచ్చి మా తెలంగాణ మాకు కావాలని కొట్టాట చేశారు. తెలంగాణ వస్తే అన్నీ వస్తాయి, నీళ్ళు వస్తాయి, నియామకాలు వస్తాయి, అన్నీ కూడా అందరూ బాగుపడతారు అనుకున్నారు. కానీ అది దొరల పాలనగా, కుటుంబ పాలనగా మారి ఇవాళ ఆ కుటుంబంకే పదవులు వచ్చినాయి. కోట్ల రూపాయలు దేశ ధనాన్ని అంతా కూడా దోసుకొని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఒక మునుగోడు ఎలక్షన్ జరుగుతుంటే భయభ్రాంతులకు గురి చేసి ఓటుకు 50,000 రూపాయలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఒక సంవత్సరం కాలం పాటే ఎన్నికుంది, ఇంకొక సంవత్సరం అయితే మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. రాజగోపాల్ రెడ్డి నా నియోజకవర్గం అభివృద్ధి అయితలేదు, అందరిని ఒప్పించి మెప్పించి ఇలా రాజీనామా చేస్తే మొత్తం ముఖ్యమంత్రితో సహా ఒక బూత్ తీసుకునే పరిస్థితి, ఇలా రాజకీయాలను దిగజారి మంత్రులు ఎమ్మెల్యేలు మందు పోసి ఇలా ఓట్లు అడిగే పరిస్థితి వచ్చింది. అంతకుమూలు ముఖ్యమంత్రికి కానీ, ముఖ్యమంత్రి కొడుకుకు కానీ, అల్లుళ్ళకు కానీ, మంత్రులకు కానీ మునుగోడు గుర్తురాలే, ఇలా బై ఎలక్షన్ వచ్చేవారో గుర్తొస్తుంది. అదే బై ఎలక్షన్ హుజూరాబాద్లో వచ్చినా, దుబ్బాకలు వచ్చినా, ఎక్కడొచ్చినా మన బీజేపీ కార్యకర్తలు కంకణబద్ధులు పనిచేశారు. తెలంగాణ వస్తే అందరికి కూడా స్వతంత్రం వస్తా అనుకున్నారు, కానీ దాస్కో దోసుకో ఇలా తాగుబోతా తెలంగాణ చేశారు. ముఖ్యంగా మొన్న నా ఎంబడి హుజూరాబాద్లో వెనుకబడ్డది, ఇవాళ చిలుపుచేడు కేవలం మండలిగానే ఏర్పడ్డది తప్ప ఈ ఆఫీసులు లెవియాల పోలీస్ స్టేషన్ కానీ ఏం కానీ. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇస్తారు, నేను ఇట్లా చేస్తా, వచ్చి కుర్చేసుకొని కూర్చుంటా, ఫామ్ హౌస్లోనే ఉంటా, ప్రగతి భవన్లోనే ఉంటా అని చెప్పేసి అంటారు. ఇవాళ మన ఒక్క ఈటెల రాజేందర్ అన్న రాజీనామా చేసి బై ఎలక్షన్ నిలబడితే ఇంట్లో ఉన్న కేసీఆర్, ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ ఇవాళ బయటకు వచ్చింది.
ఇలా మన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఇలా ఊరికి ఒక ఊరికి వచ్చి ఒక బూత్ తీసుకొని అంకెలపల్లి అనే విలేజ్కి తీసుకొని ఇలా పనిచేసే పరిస్థితి మన బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కల్పిస్తున్నారు. కాబట్టి రాబో రూలల తప్పకుండా తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండాను ఎగురుతుంది, గులాబ్ జెండా. కాబట్టి మనం అందరం ఆలోచించాలి. ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా మీ వెనకాల బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ, మన దగ్గర ఉన్న బండి సంజయ్ అన్న, మిగతా నాయకత్వం అందరూ కూడా మన ఎంబడి ఉంటారు. కాబట్టి నేను కూడా మీ లోకంగా ఒక కార్యకర్తగానే ఉంటా, ఎప్పుడు ఫోన్ చేసినా 24 గంటలు మీ లోపల అందుబాటులో ఉంటాను. మనం దేని కూడా భయపడే పరిస్థితి లేదు. గట్టిగా ఎదుర్కొందాం, మన హక్కుల కోసం పోరాటం చేద్దాం. అవసరం అనుకుంటే మునుగోడుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేసిండు, మనదే కూడా రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వచ్చి అభివృద్ధి అవుతుంది, అభివృద్ధి ఆకాంక్షిద్దాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర నేను ఏదంటే అది చేస్తాను అన్నాడు, ఇక్కడ అభివృద్ధి జరగలే. వాళ్ళు జరిగింది, వాళ్ళు ఎమ్మెల్యే జరిగింది. కాబట్టి నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేడు మండలం కూడా అభివృద్ధి కోసం యువత అంతా కంకణబద్ధులమై పనిచేద్దామని చెప్పేసి మొన్న సహకరించిన, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన, సభకు సహకరించిన అందరికి కూడా విచ్చేసిన వారందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.